తెలంగాణలో నీటి పారుదల వ్యవస్థ మెరుగుపడడంతో సాగు భూమి విస్తీర్ణం పెరుగుతోంది. ఈ క్రమంలో రైతులు తక్కువ శ్రమతో అధిక దిగుబడులు సాధించే పద్ధతుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అలాంటి పద్ధతుల్లో ఒకటి డ్రమ్ సీడర్. ఈ పద్ధతి సాగుతో ఖర్చు సమయం ఆదా చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ రోజు కంది మండలము కలివేముల గ్రామంలో పక్కి బన్నమ్మ గారి పొలంలో మరి మొగులయ్య గారి పొలంలో మరి డ్రమ్ సీడర్ తో వరి పద్ధతిని సాగు చేయడం జరుగుతుంది. ఈ యొక్క వరి పద్ధతిలో ఈ డ్రమ్ సీడర్ విధానంలో మరి విత్తనము ఆ ముక్కు పలిగేంత వరకే ఉండి దాన్ని వేసినట్లయితే ఎకరాకి విత్తనము కాస్ట్ కూడా తగ్గినట్టు అయిపోయి లేబర్ కాస్ట్ తగ్గించి మరి దిగుబడులు మాత్రం అధికంగా రాగలవని తెలియజేస్తున్నాము. కలుపు నివారణ సులభంగా చేసుకోవడంతో పాటు కూలీల కొరత తప్పడం, అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో దిగుబడి వస్తుందని చెబుతున్నారు. రైతులకు ఇది ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందని అధికారులు అంటున్నారు. మరి దీంట్లో అసలు మెయిన్గా అంటే బురద ఉండడం వల్లనే బాగా వస్తుందండి. మరి చాలా అంటే లైన్ సోయింగ్ లాగా వచ్చి ఈ యొక్క డ్రమ్ సీడర్ విధానంలో బాగా ఈల్డ్ రాగలవని మేము మరి సర్పంచ్ గారికి తెలియజేయడం జరుగుతుంది. మరి గ్రామస్తులు కూడా ఈ యొక్క విధానాన్ని మరి అంటే డెమాన్స్ట్రేషన్ మాదిరిగా ఈ యొక్క ఫీల్డ్లో ఆర్గనైజ్ చేసిన దాన్ని వేరే గ్రామంలో ఉన్న రైతులు దాన్ని మరి చూసి మరి డెమోలాగా చూసి నెక్స్ట్ టైం నుంచి కూడా అందరూ కూడా దీన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే నార్మల్గా చేసిన దానికి దీనికి ఒక 2-3 క్వింటాలు తగ్గొచ్చు, కానీ లేబరును మరి మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్లో బాగా ఈ యొక్క డ్రమ్ సీడర్ విధానము మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎకరాకి అంటే దాదాపుగా మన మామూలుగా అయితే మనకు 25-30 క్వింటాలు వస్తున్నాయండి. దీని ద్వారా ఒక 23-24 వరకు రావచ్చు అని చెప్పేసి మేము లేబర్ కాస్ట్ దీంట్లో తగ్గించిన వాళ్ళంగా ఉంటున్నాం కాబట్టి దీన్ని పది నుంచి పన్నెండు వేల వరకు కూడా ఈ యొక్క డ్రమ్ సీడర్ విధానంలో మనం అంటే లబ్ధి పొందిన వాళ్ళం అవుతాం. ఈ పద్ధతి వరి సాగు విధానాన్ని సంగారెడ్డి జిల్లా కంది మండలం కలివేముల గ్రామంలో వ్యవసాయ అధికారులు ఏడీఏ మనోహర, ఏవో చైతన్య ప్రారంభించారు. సర్పంచ్ బక్కి బంధమ్మ, మొగులయ్య దంపతులు తమ ఎకరా భూమిలో కొత్తగా కొన్న డ్రమ్ సీడర్ ద్వారా లాంఛనంగా ఈ పద్ధతికి స్వాగతం పలికారు. డ్రమ్ సీడర్ కావాలనుకున్న రైతులు 5,700 రూపాయలు వెచ్చించి ఈ పరికరాన్ని కొనొచ్చు. ఈ డ్రమ్ సీడర్లో మొత్తం 4 డ్రమ్లు ఉంటాయి. ప్రతి డ్రమ్కు రెండు వైపులా చివరన విత్తనాలు కింద పడేలా రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాలు ఒకటి విడిచి మరొకటి మూసి ఉంటాయి. దీన్ని సాగు భూమిలో లాగేందుకు ముందు ఒక పుల్లర్ కూడా ఉంటుంది. తక్కువ బరువుతో ఉండే ఈ డ్రమ్ సీడర్ను ఒక రైతు సులువుగా లాగి విత్తనాలు విత్తుకునే అవకాశం ఉంది. దీంతో వరి సాగు చేయాలనుకున్న రైతు ముందుగా డ్రమ్ సీడర్లో వేసే విత్తనాలకు 1 గ్రాము కార్బన్ డీజం మందును, 1 లీటర్ నీటిని కలిపిన ద్రవంలో కిలో విత్తనాలు వేయాలి. వీటిని 12 గంటల పాటు నానబెట్టి 24 గంటలు మండకట్టాలి. విత్తనం ముక్కు పగిలి తెల్లపూస వచ్చాక ఈ విత్తనాలను డ్రమ్ సీడర్లో వేసి సాగు భూమిలో విత్తుకోవాలి. బురద మాత్రమే ఉన్నప్పుడు మాత్రం వెదజల్లు పద్ధతి కానీ డ్రమ్ సీడర్ కానీ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే తేలికపాటి నెలలు మాత్రం బాగా ఉపయోగకరంగా ఉంటుందండి. ఎందుకంటే నీళ్ళు ఉంటే ఇప్పుడు మనం చూసిన విధానంగా బాగా దాన్ని అంటే వాటర్ కన్జర్వేషన్ ఉన్నంత వరకే దాని యొక్క సీడ్ బాగా ఉపయోగకరంగా ఉండి మంచి మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ జిల్లాలో చెప్పలేం కానీ మా యొక్క డివిజన్ పరిధిలో అంటే సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేటలో దాదాపు 12 ఎకరాల వరకు వెదజల్లు పద్ధతిలో డ్రమ్ సీడర్ పద్ధతిలో చేయడానికి ఉన్నాయండి. మేము ఆల్రెడీ చేయిస్తున్నాం. వెల్టూరు గ్రామంలో వెదజల్లు పద్ధతి దాదాపు 12 ఎకరాల వరకు అవుతుందండి. సదాశివపేట మండల్ వెల్టూరులో 12 ఎకరాల వరకు ఉంది. ఇక్కడ మరి అనంత సాగర్లో ఉంది. చెర్ల గోపులారంలో కూడా వెదజల్లు పద్ధతిలో ఉంది. మరి ఇప్పుడు కంది అంటే ఒక ఇప్పుడు చర్యాలలో వస్తుంది. ఇక్కడ మరి కలివేములలో ఉంది. ఇట్లా అంటే ఒకరిని చూసి ఒకరు ముందుకు రావడం జరుగుతుంది. సీఎం గారు తెలియజేసినట్టుగా అంటే రైతుల్లో అవగాహన ఏర్పరచాలని చెప్పేసి చెప్తున్నారు. రైతు వేదికల్లో మరి అందరికి రైతులకు కూడా దీనిపైన అవగాహన చేసి మరి పిఎస్బి పైన కూడా అవగాహన ఏర్పరిచి మరి యొక్క ఆత్మ ఆధ్వర్యంలో వీళ్ళకు డెమోస్ లాగా తీసుకొని యొక్క రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది. 20 సెంటీమీటర్ల చొప్పున 4 వరుసలు సమాంతరంగా విత్తనాలు నేలన పడడంతో పంట బాగా పండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ముక్కు పగిలిన విత్తనాలు ప్రతి డ్రమ్లో 3/4% చొప్పున మాత్రమే వేసుకోవాలి.
అప్పుడే డ్రమ్ సీడర్ ను సాగు భూమిలో తిప్పేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రింద వరుసగా విత్తనాలు పడతాయి. ఈ డ్రమ్ సీడర్ వల్ల కూలీల ఖర్చు పూర్తిగా తగ్గుతుంది. ఎకరానికి 15 కేజీల విత్తనం మాత్రమే సరిపోతుంది. ఒక మనిషి రోజుకు 3 నుంచి 4 ఎకరాల వరకు ఈ డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునే వెసులుబాటు ఉంది. సాధారణ సాగు కంటే డ్రమ్ సీడర్ ద్వారా ఒక ఎకరాకు రైతుకు 10 నుంచి 12,000 ఖర్చు మిగిలిపోతుంది. 15 రోజుల ముందే మంచి లాభసాటి దిగుబడి రైతు చేతికందుతుంది.